రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ ఐకాన్ అయ్యారు కొడంగల రాజకీయ నాయకుడు జడ్పీ స్థాయి నుంచి ఎమ్మెల్యే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరకు తనను తీసుకొచ్చిన కొడంగల్ ప్రజలకు తన రుణం తీర్చుకోలేనని రేవంత్ తాజాగా స్పష్టం చేశారు ఇక తెలుగుదేశానికి రాజీనామా చేసి నేడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు ఈ పక్షం రోజులుగా జరుగుతున్న సస్పెన్స్ రేవంత్ కాంగ్రెస్ కండువాతో ముగింపు పలకనున్నారు శనివారం రేవంత్ పెద్దమ్మ తల్లి గుడిలో పూజలు చేసి తర్వాత తన కార్యకర్తలు అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు రాజకీయ ఎదుగుదలకు టిడిపి కారణమని కాస్త ఎవరెస్ట్ కు ఎక్కించారు తెలుగుదేశాన్ని ఇక రేవంత్ ఆత్మీయ సమ్మేళనానికి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు టీడీపీ కాంగ్రెస్ కలిసి పనిచేయవు అని ఇప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల లాంటి సన్నాసులు అన్నారు అని ఆయన ఫైర్ అయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి కారణం కూడా చెప్పారు రేవంత్ గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలిచింది అంటే అందుకు కారణం కాంగ్రెస్ ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజమన్నారు ఈ ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి టీడీపీ కాంగ్రెస్ కలిసి పనిచే అని అన్నారు రేవంత్ రెడ్డి రెండు పద్నాలుగు ఎన్నికలకు ముందు ఏపీలో చాలా చోట్ల ఉప ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఆరు శాతం ఓట్లు సాధించిందని కాంగ్రెస్ ముప్పై శాతం ఓట్లు సాధించిందన్నారు టీడీపీ మాత్రం పద్దెనిమిది శాతం ఓట్లు మాత్రమే సాధించి చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయిందన్నారు రేవంత్ అలాంటి టీడీపీ రెండు పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిందంటే కారణం కాంగ్రెస్ నాయకులు మొత్తం టీడీపీలో చేరడమేనన్నారు రేవంత్ రెడ్డి జేసీ గంటా టీజీ రాయపాటి లాంటి కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు అందరూ కాంగ్రెస్ నుంచి టీడీపీ చేరి విజయం అందించారు జగన్ ఓటమికి కారణమయ్యారు అని తెలిపారు గొట్టిపాటి రవికుమార్ కరణం బలరాం గంటా శ్రీనివాసరావు చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంటి వారంతా టీడీపీలో కలిసి పనిచేయగా లేనిది తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి పనిచేస్తే తప్పేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఏపీలో అవసరానికి కాంగ్రెస్ టీడీపీ నాయకత్వం కలిసి పనిచేసినప్పుడు ఇక్కడ పనిచేస్తే తప్పేంటని ప్రశ్నించారు రేవంత్ మొత్తానికి జగన్ పాదయాత్ర సమయంలో రేవంత్ చేసిన కామెంట్లు దుమారం లేపాయి రెండు వేల పద్నాలుగులో బాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై రాజకీయాలు నెరపి జగన్ ఓటమికి కారణమయ్యారని మాటల సందర్భంగా రేవంత్ స్పీచ్ లో వెల్లడైంది మొత్తానికి తెలుగుదేశం కాంగ్రెస్తో కలిసి ముసుగు రాజకీయాలు చేసింది అనేది తెలిసిపోయింది రేవంత్ స్పీచ్ తో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి